హాయ్ ఎవ్రీవన్, నేను మీ మోహన్. మీరు చూస్తున్నారు ఎంఎంఎం అండ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది అందరూ ఇంట్లో ఉండి వాళ్ళకు టైంపాస్ కాక ఏ పని పాట లేక కొందరు ఏం చేస్తున్నారంటే, అందరూ కాదు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఫేక్ న్యూస్లని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. సపోజ్ ఆవు కడుపులో మనిషి పుట్టిందని నరేంద్ర మోడీ 400 రూపాయలు టాక్ టైం మీ మొబైల్లో వేస్తాడు, మీరు ఫోన్ రీఛార్జ్ చేసుకోకండి అని. అపోలో హాస్పిటల్ సీనియర్ డాక్టర్ ఒక సీనియర్ రిపోర్టర్తో మాట్లాడాడు కరోనా వైరస్ గురించి అని ఒక ఆడియో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంతే కాకుండా ఇలాంటి చాలా చాలా మెసేజెస్ వాట్సాప్, మన వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి ఫేక్ న్యూస్లు మీకు కనుక వచ్చినట్టయితే అది ఎంతవరకు కరెక్ట్, దాంట్లో ఎంతవరకు నిజముంది అని తెలుసుకున్న తర్వాతే ఆ మెసేజ్ని వేరే వాళ్లకు షేర్ చేయండి. అంతేకాకుండా కరోనా వైరస్కి సంబంధించిన ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసినా మన గవర్నమెంట్ అనేది సీరియస్గా రియాక్షన్ అవుతుంది. కరోనా వైరస్కి సంబంధించిన పేషెంట్స్ని తమ తమ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేసిన, వాళ్ళ ఫోటోలు తీసి సెండ్ చేసిన, వీడియోలు తీసి సెండ్ చేసిన, వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రియాక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. బట్ ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్లకు యాక్టివ్ లేదు, ఆ కరోనా వైరస్ అనేది లేదు అని ప్రూఫ్ అవుతుంది. సో అలాంటప్పుడు ముందుగానే ఈ అంబులెన్స్లో తీసుకెళ్ళడం ఇదంతా వీళ్ళు ఫోటోలు వీడియోలు తీసి పలానా వ్యక్తికి పేరును యూజ్ చేస్తూ, వాళ్ళ ఫోటోలను వీడియోలను యూజ్ చేస్తూ పలానా వ్యక్తికి కరోనా వైరస్ ఉంది అని ఇలాంటి న్యూస్లు కనుక వాట్సాప్లో స్ప్రెడ్ చేస్తే గ్రూప్ అడ్మిన్కి 3 నెలలు కఠిన శిక్ష పడుతుందని రీసెంట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజ్లను ఫార్వర్డ్ చేయకండి. ఇలాంటి ఫేక్ మెసేజ్ల ద్వారా సమాజానికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజెస్ నిజంగా ఫేకా నిజమా అని తెలుసుకోవడానికి నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే WHO వాళ్ళకి సంబంధించింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, 4179893182. ఈ నెంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ నెంబర్కి మీరు కనుక మీ ఫేక్ న్యూస్ గురించి వాట్సాప్ చేస్తే ఇమీడియట్గా ఈ వాట్సాప్లో మీకు అనేది కొన్ని యాప్షన్స్ చూపిస్తుంది. ఆ యాప్షన్స్లో వివిధ రకాల సబ్జెక్ట్స్ల గురించి యాప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఏ యాప్షన్ కావాలో ఆ యాప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ యాప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు వచ్చిన మెసేజ్ అనేది ఫేకా రియల్ అనేది తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.